ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అంది సార్. కృష్ణ, సుమిత్ర, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్ కన్నా, ఎంఎం సుందరేశులతో కూడినటువంటి ధర్మాసనం ముందు ఈ రోజు ఈ యొక్క కేసు విచారణకు వచ్చినప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐకి అప్పగించడాన్ని పై స్టే ఇవ్వాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే ఈ యొక్క పిటిషన్ పై మిస్లీనియస్ పిటిషన్ లేని రోజు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా మెరిట్స్ ఆధారంగా ఈ అపీల్ విచారణ అర్హమా కాదా అన్నది కూడా ముందు తేల్చాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది, అందుకే కేసును జూలైకి వాయిదా వేస్తున్నామంటూ జూలై 31వ తేదీ అంటే 3 నెలల తర్వాత ఈ కేసును విచారణకు వాయిదా వేశారు. అంటే కేసు ఈ కేసు పట్ల సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా అంత ఆసక్తి చూపించడం లేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీజేపీ తరపు న్యాయవాది వాదిస్తూ ఇప్పటి వరకు కూడా కేసు విచారణ సిబిఐకి బదిలీ అవ్వలేదు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎన్నిసార్లు సిబిఐ లేఖ రాసినా కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీ స్పందించడం లేదంటూ బీజేపీ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవి సిబిఐ విచారణ పైన స్టే ఇవ్వాలని కూడా కోరారు, కానీ స్టే ఇవ్వడానికి ఈ యొక్క ధర్మాసనం నిరాకరించింది. అయితే తదుపరి విచారణ వరకు కూడా స్టేటస్ కో కొనసాగుతుందంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.